డైరెక్ట్ డిబిటీ ద్వారా వారి అకౌంట్లకే వెళ్తుంది. ఈరోజు కోవిడ్ వచ్చినా లేదా వర్షాలు వచ్చినా ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు భయపడట్లేదు. ఏదున్నా జగన్ గారు మాకున్నారు, మమ్మల్ని కాపాడుకుంటారు, మమ్మల్ని చూసుకుంటారన్న ధైర్యం ప్రతి పేదవాడిలో ఉంది. అలాగే ఏ పార్టీ వాడైనా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో హ్యాపీగా ఉన్నారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలని అన్ని పార్టీలు కూడా కోరుకుంటున్నాయి. అది మనం కళ్ళారా ఈ జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం చూసినప్పుడు మీకే అర్థమవుతుంది. అందుకే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని ఒకటే కోరింది, పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరు వచ్చినా ఓకే, నగిరైనా లేదా కుప్పమైనా లేదా పవన్ కళ్యాణ్ ఓడిపోయిన నియోజకవర్గం ఏదైనా కూడా వెళ్దాం. మీరు ఏం చెప్పారు, ఏం చేశారు, మేమేం చెప్పాం, ప్రజలకు ఏం చేశామనేది మనం చెప్దాము. అప్పుడు ప్రజలు అక్కడే మీకు ఇన్స్టెంట్గా ఇస్తారు కదా సమాధానం. సో ఆ ధైర్యం మాకుంది, మీకుందా అని అడుగుతున్నాను.